దళిత బంధు గురించి ప్రస్తావన లేదు. మేము 10 ఇస్తే వీళ్ళు 12 ఇస్తామని చెప్పి మరి వాళ్ళ దళిత డిక్లరేషన్లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు, బాండ్ పేపర్ల మీద రాశారు. కానీ ఇవాళ దళిత బంధు గురించి ప్రస్తావన కానీ ఎంతమందికి ఇస్తారు, ఎప్పట్లోగా ఇస్తారు, మరి దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. గిరిజన బంధు ఊసే లేదు, గిరిజన బంధు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అసలే లేదు. ఇవన్నీ ఒక రకంగా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవన్నీ లోపల చెప్పుదామన్న, ఇక కొంచెం ఇలా ఓన్లీ కొన్ని పాయింట్స్ వరకే చెప్పుదాం. ఇకపోతే ఆసరా పెన్షన్లో ఇందాక నేను చెప్పిన 7437 కోట్లు పోయినసారి పెడితే ఈసారి 7376 కోట్లు పెట్టింది. ఇంత కొంచెం తక్కువ చేశారు బడ్జెట్ ఎస్టిమేట్. 7437 లాస్ట్ టైం ఉంటే ఈసారి 7376, అంటే పోయినసారి కంటే తగ్గింది. అంటే ఇప్పుడు ఈ ఏడాది కొత్త పింఛన్ ఇయ్యరు, భర్త చనిపోయినా పింఛన్ ఇయ్యరు, ఇంటికి 2 ఇయ్యరు, 4000 ఇయ్యరు, అన్నీ ఉత్తాయి అన్నట్టు కదా. ఇంకేమైనా కమ్మి పెట్టుడే తప్ప ఇచ్చుడులేదుగా. పోయినసారి 7437 ఉంటే ఈసారి 7376 చేసిండు. అఫ్కోర్స్ ఎస్సీ కాంపోనెంట్ వేరే ఉంటుంది, అది ఇది కలిపినా పోయినసారి కంటే తక్కువనే ఉండదు. అంటే కొత్త పెన్షన్లకు మంగళం పాడిండ్రు, 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు బడ్జెట్లో ఉద్యోగుల కేటాయింపులు ఏం పెరగలే. పెన్షన్లు జీతాల విషయంలో 3 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్. నార్మల్గానే ఎంప్లాయీస్కు 5-10% పెరుగుతుంది. ఈ ప్రభుత్వం 5 డిఎల్ బాకీ పడ్డది, 5 డిఎల్ బాకీ పడ్డది. ఈ 5 డిఎల్ ఇస్తే కనీసం 8000 కోట్లు అదనంగా కావాలి, 8 నుంచి 10 వేల కోట్లు అదనంగా కావాలి. దానికి ప్రొవిజన్ లేదు. పిఆర్సి పెండింగ్ ఉంది కదా, ఆల్రెడీ మొన్ననే చేసేది ఉండే, ఎక్స్టెండ్ చేసిండ్రు మీరు, అక్టోబర్కు ఎక్స్టెండ్ చేసిండ్రు. అక్టోబర్లో పిఆర్సి నివేదిక వస్తే ఎంత లేదన్నో 25-30% పెంచాలి కదా. మీరంతా కేసీఆర్ లెక్క ఎట్లా పెంచారు మీరు? కేసీఆర్ గారు 73% పెంచాడు, 2 పిఆర్సీల్లో 73% పెంచాడు. ఎంత లేదని 30% అనే పెంచాలి కదా, తక్కువ తక్కువ. మరి కేసీఆర్ కంటే ఎక్కువ వేస్తే ఇంకా మంచిది, వీ వెల్కమ్, పెంచాలనే కోరుకుంటాం. మరి ఆ పిఆర్సి ప్రస్తావన కానీ దాని కేటాయింపులు బడ్జెట్లో లేవు. మూడవది 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు కదా, మరి దానికి కొత్త ఉద్యోగులు వస్తే వాళ్ళ జీతాలకు తగ్గ బడ్జెట్ పెంచాలనా వద్దా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 5 డిఎల గురించి ప్రస్తావన లేదంటే ఇచ్చేటట్లేదు, ఎగబెట్టేట్టున్నారు. పిఆర్సి కోసం పెరిగే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు పెరగలేదు అంటే పిఆర్సిని కోల్డ్ స్టోరేజ్లో పెడతారా అని అలా అనుమానం కలుగుతున్నది. మూడవది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల మందికి బడ్జెట్లో కేటాయింపు ఉండాలి కదా, ఒక్క రూపాయి కూడా పెంచలే. అంటే దీన్ని బట్టి 2 లక్షల ఉద్యోగాలు కూడా నిజంగానే ఇస్తారా ఇయ్యరా? 8 నెలలు అయితే అయ్యిపోయింది, ఉన్నది 4 నెలలు. దానికి అనుగుణంగా కూడా కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్లో లేవు.